హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న మలయాళంలో వచ్చిన పోరింజు మరియం జోస్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయం అనిపిస్తుంది, లైక్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చిన్నప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్, లైక్ ఇద్దరు మగాళ్ళు అండ్ ఒక ఆడపిల్ల. వాళ్ళే పోరింజు మరియం అండ్ జోస్, వాళ్ళు జోజో జార్జ్, నైలా ఉషా అండ్ చంబంద్ వినోద్. సో వాళ్ళ ముగ్గురు చిన్నప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ స్టోరీ మొత్తం 1985లో జరుగుతుంది. సో ఒక వాళ్ళ సో ఆబ్వియస్గా కేరళ స్టోరీ కాబట్టి క్రిస్మస్ టైంలో వాళ్ళు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో ఒక గొడవ అనేది వస్తుంది. ఆ గొడవల తర్వాత వాళ్ళందరూ కొంచెం ఒక చిన్న రైవలరీ అయితే ఫామ్ అవుతారు. సో వాళ్ళు శత్రువులు అవుతారు. సో ఫ్రెండ్స్ కాస్త శత్రువులు అవుతారు. అండ్ ఫైనల్గా వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ జోజో జార్జ్ కానీ అండ్ చంబద్ వినోద్ బోస్ కానీ నైలా ఉషా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళు వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ కథలోనే కొంచెం పొటెన్షియాలిటీ ఉంది, లైక్ ఇది ఒక పక్క కమర్షియల్ సినిమా. సో దాని తగ్గట్టు లవ్, ఫ్రెండ్షిప్, యాక్షన్, రివెంజ్, రైవలరీ ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ స్టోరీ అయితే ఉంటుంది. సో ఒక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ ఒక లెవెల్ వరకు లేదంటే మ్యాక్సిమం ఒక 70-80% ఆఫ్ ద మూవీ మనకైతే ఇక్కడ బోర్ కొట్టదు. సో మ్యాక్సిమం ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే అయితే ఉంది, మా గ్రిప్పింగ్ కూడా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే అయితే కొంచెం వర్కౌట్ అయింది, బికాజ్ జనరల్గా మలయాళం సినిమాలు అంటే కొంచెం ఒక ఆఫ్ బీట్ సినిమా టైప్ ఉండదు. సో ఇదైతే అలా ఉండదు, కొంచెం కమర్షియల్ టైప్ ఉంటుంది. సో అది కూడా కొంచెం బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఇది ఒక 80s బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి సో అప్పటి లొకేషన్స్ కానీ సెట్ వర్క్ కానీ కాస్ట్యూమ్స్ కానీ కొంచెం ఇది అప్పట్లో వచ్చిన కేరళలో వచ్చిన లైక్ మమ్ముటి సినిమాలు కానీ సో టీ స్టాల్స్ కానీ సో అవన్నీ బ్యాక్డ్రాప్ అయితే బాగానే ఉంది. ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ రన్ టైమ్, సో నార్మల్ రన్ టైమే, జస్ట్ 2 hours 20 minutes. బట్ అయినా సరే మనకి మూవీ అయితే కొంచెం బోర్గా ఒక కొంచెం స్లోగా ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది. కొంచెం ఒక 5 to 10 minutes మూవీని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే అనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.